ఇవాళ ఫాదర్స్ డే అన్నమాట. బిజీ షెడ్యూల్లో అన్ని మర్చిపోతున్నాను. సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగాయే పయనం. బాబు దినేష్, నువ్వు ఇంట్లో ఉండి ఉంటే ఈరోజు నాకు విషెస్ చెప్పి ఎంతో హడావిడి చేసుండేవాడివి. కానీ ఈరోజు నువ్వు మా మీద కోపంతో ఈ నాన్నకి దూరంగా ఉండిపోయావు. ఇది దినేష్ గారి బ్యాంక్ స్టేట్మెంట్ మేడం. ఇందులో 20 కోట్ల డిపాజిట్ అయ్యి ఉంది. నాకేం తెలియదు శ్రీవల్లి, అసలు ఆ అమౌంట్ ఎలా నా అకౌంట్లోకి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కొన్నాళ్ళు ఏంటికి దూరంగా ఉంటే మంచిది. రక్త సంబంధాన్ని కూడా నిక్కచ్చిగా కాదనుకున్న మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఆ రోజు నేను నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా అడ్డుకోవాల్సింది. ఓ తండ్రిగా నిన్ను సపోర్ట్ చేసి మాట్లాడలేదని నువ్వు చాలా బాధపడి ఉంటావు. నీ విషయంలో నేను తప్పు చేశాను నాన్న, నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది, అంతా మన దురదృష్టం. నా కంపెనీ ఎంప్లాయీ నీ మీద నింద మోపినప్పుడు నేను నీకు సపోర్టుగా నిలబడలేదు. ఆధారం ఏం లేకపోయినా నా కొడుకు నిజాయితీపరుడు, వాడు ఏ తప్పు చేయడు అని అందరి నోళ్లు మూయించాల్సిందే. కానీ నేను అలా చేయకుండా తప్పు చేశాను బాబు. నాన్న దినేష్, ఈ ఫాదర్స్ డే రోజున నన్ను ఒక్కసారైనా గుర్తు చేసుకుంటావా? నా మీద నీకు ఇంకా కోపం పోలేదా నాన్న? నన్ను క్షమించి నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తే అందరం సంతోషంగా ఉండేవాళ్ళం కదా నాన్న. లేదు, నా మనవడు కోరుకున్నట్టు ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఉండేలా చేయాలి. చేస్తాను. హ్యాపీ ఫాదర్స్ డే దినేష్. నా కొడుకు నాకు ఫాదర్స్ డే విషెస్ చెప్పాడు అంటే వాడికి నా మీద కోపం లేదు అంటే ఈ నాన్న మీద వాడికి ప్రేమ ఉందన్నమాట. సీతా, 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 ఆ సీతా. ఏంటండి సీతా? దినేష్కు నా మీద కోపం లేదు, నా మీద ప్రేమ గౌరవం ఇంకా అలాగే ఉన్నాయి సీతా. ఏమిటండి మీరు అనేది? అవును సీతా, ఈరోజు ఫాదర్స్ డే, వాడు నాకు మెసేజ్ చేసి విషెస్ చెప్పాడు చూడు. వాడు పైకి మాత్రమే నా మీద కోపం ఉన్నట్టు అలా మాట్లాడాడు, కానీ వాడి మనసులో నా మీద చాలా ప్రేమ ఉంది సీతా. అవునండి, వాడు పైకి మాత్రమే కఠినంగా ఉన్నట్టు కనిపిస్తాడు కానీ వాడి మనసు బంగారం. అవును సీతా, ఇన్ని రోజులు నేనే వాణ్ణి అర్థం చేసుకోలేకపోయాను. వాణ్ణి క్షమించమని అడిగాను, ఇంటికి రమ్మన్నాను, కానీ వాడు కఠినంగా నాతో మాట్లాడేసరికి మళ్ళీ నేను వాణ్ణి ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నించలేదు. వాడి మనసు పడే బాధ నాకు తెలుసు, కానీ నేను ఆ బాధ పోగొట్టలేకపోయాను. నన్నెవరో టార్గెట్ చేసి కావాలని రికించారు నాన్నని చెప్తున్నా కూడా వాడి మాటలు విని కూడా నేనేం చేయలేని అసమర్థపు తండ్రిగా ఉండిపోయాను. వాడెంతో పట్టుదలతో నా హెల్ప్ తీసుకోకుండా వాడికి వాడే సొంతంగా జాబ్ సంపాదించుకున్నాడు. ఆత్మాభిమానంలో వాడు నాకన్నా గొప్పవాడు సీత. వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి, ఏదైనా సరే ఎవరి హెల్ప్ తీసుకోకుండా వాడికి వాడే సొంతంగా చేయాలనుకుంటాడు. కష్టపడి పైకి రావాలనేది మాత్రమే వాడికి తెలుసు. ఇక నేను ఆలస్యం చేయను సీత, ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి నా కొడుకును కోడల్ని ఇంటికి తీసుకొస్తాను. వెళ్ళొస్తాను సీత.
కేశవ ఆ లడ్డుగాడు కాఫీ తీసుకొస్తున్నాడు. శ్రీవల్లికి సీతమ్కి ఒక తోక. అవును, వీడు శ్రీవల్లికి సాయం చేస్తూ మన ప్లాన్లో రివర్స్ అవ్వడానికి కారణమయ్యాడు. ఇప్పుడు దొరికాడు, వీడి సంగతి చూడాలి. ఇప్పుడు చెప్తా వీడి పని, నాకు కూడా వీడిని చూస్తే మండిపోతుంది ఆర్తి. చూడు ఎలా ఆడుకుంటాను. కేశవ్ బాబు, మీకోసం కాఫీ తీసుకొచ్చాను, తీసుకోండి. రాస్కల్, కాఫీ ఇవ్వడం కూడా చేత కదా. ఇందులో నా తప్ప ఏమి ఉండదు బాబు. మీకు ఇవ్వబోతుంటే మీ చేయి తగిలే కదా అలా పడింది. అంటే కేశవే కావాలని పోసుకుని నిన్ను నిందిస్తున్నాడంటావా? నేను అలా అనడం లేదమ్మా, ఇందులో నా తప్పేం లేదని చెప్తా ఉండాను. అవునరా, తప్పు నీది కాదు, మాది. నీలాంటి యూజ్లెస్ ఫెలోని ఇంట్లో ఉండనివ్వడం మాది తప్పు. కేశవ్ బాబు, ఏంట్రా నోర్లేస్తుంది? నువ్వేమైనా ఏంటి యజమాని అనుకున్నావా? ఆఫ్టర్ ఆల్ పనివాడివి, అది గుర్తుపెట్టుకుని ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. అది నేర్చుకోవచ్చింది నేను కదమ్మా, మీరు. ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలో మీరు తెలుసుకోవాలి. రాస్కెల్, ఏం మాట్లాడుతున్నావురా? నాకే ఎదురు మాట్లాడుతున్నావు? ఎదురు మాట్లాడటం లేదు, సమాధానం చెప్తా ఉండాను. నువ్వు సమాధానం చెప్తున్నట్టు అనిపించట్లేదు, పొగరుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అవును కేశవ, వాడికి పొగరుంటుంది. ఎందుకంటే మావయ్య గారు, అత్తయ్య గారు, శ్రీవల్లి వీడిని వెనకేసుకొస్తున్నారు కదా, ఆ ధైర్యం ఉంటుంది వీడికి, అందుకే ఇలా పొగరుగా మాట్లాడుతున్నాడు. నేనేం పొగరుగా మాట్లాడడం లేదు, మీరే కావాలని చేసి నన్ను నిలదీయాలని చూస్తున్నారు. ఏం కూసవరా అనాథ వెదవా, చేసిందంతా చేసి తిరిగి మా మీద నిందవేయాలని చూస్తావా? ఆర్తి మేడం, నేనేం అనాథను కాదు, నన్ను అలా అనొద్దు. ఒక్కసారి కాదు, 10 సార్లు అంటాను. గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ఫ్యామిలీలో మెంబర్వి ఎప్పటికీ కావు. నువ్వు ఒక అనాథవే, అనాథవే, అనాథవే. ఆర్తి, 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 ఆర్తి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు లడ్డు అలా అంటున్నావు? వచ్చారా? అసలు అతను ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఇదిగో చూడండి, కేశవ్ మీద కావాలని కాఫీ పోసాడు, పైగా మా మీద దబాయిస్తూ మాట్లాడుతున్నాడు. లేతగచ్చి, వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు. నేనేం దబాయించినట్టు మాట్లాడలేదు, వాళ్లే కావాలని గొడవ చేస్తుంటారు. నీతో మేమెందుకు గొడవ పెట్టుకోవాలనుకుంటాం? మాకేమన్నా సరదా అనుకుంటున్నావా, లేదా పనిలేదు అనుకుంటున్నావా? ఆగండి, అసలు లడ్డు నీ ఫ్యామిలీ మెంబర్ కాదని, అనాథని ఎందుకు అంటున్నారు? అనాథని అనాథ అనక కోటీశ్వరుడు అనాలా? ఉన్నమాటే కదా అంటున్నాను. ఆర్తి, నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎవరిని పట్టుకుని అనాథ అంటున్నావు? వాడు నా తమ్ముడు, వాడికి నేనున్నాను. తను నీ తోడబుట్టినవాడు కాదు కదా, తమ్ముడు ఎలా అవుతాడు?